హలో నమస్తే ఏపీజీ ఫ్యామిలీ. ఏపీజీ ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసుగా, అనంతపూర్ పాలేగాళ్ళ ఫ్యామిలీ. తమ్నేల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఎస్ అండి, ఈరోజు మనం మెహబూబ్ నగర్ లో ఉన్న ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. అదే మన పిల్లల మరి, ఆ చెట్టు 700 సంవత్సరాలు కిందదంట ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవ్వరే గానీ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి గాయస్, మీకే తెలుస్తుంది పిల్లల మరి చెట్టు అంటే ఏందో. ఈ ప్లేస్ అయితే మెహబూబ్ నగర్ నుంచి 4 కిలోమీటర్స్ అంట గాయస్. సో గాయస్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే చాలా మంది చూస్తున్నారు గాయస్. మీరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి గైస్. మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. పెట్టారు. అటుగా పిలిచబడింది. 100 సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకొని నిలబడిన మహావృక్షం. దేశంలోనే అనేక మత సంప్రదాయాలతో మర్రి చెట్టును పవిత్రంగా పూజిస్తారు. జాతీయ వృక్షంగా పిలువబడింది. అంతేనా? అంతే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మర్రి చెట్టు మన భారతదేశంలోనే 3వ అతిపెద్ద వృక్షంగా పేరు గాంచిందంట. మహబూబ్ నగర్ జిల్లాకి ఇది చిహ్నం. చూడండి అండి మీరే, ఇక్కడ కొమ్మలు పడిపోతున్నాయని దానికి మరి సెపరేట్ పిల్లర్స్ అయితే యాడ్ చేశారు.
బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేసాయో. ఇదంతా మీరు కొన్ని చెట్లు వేల చెట్లు ఉంటాయనుకుంటున్నారా? కాదండి, ఇదంతా ఒక్క చెట్టే. అది ఎక్కడ మొదలైందో కానీ ఎవ్వరికి తెలియదంట. ఇదంతా ఒక్క చెట్టే ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు గాయ్స్. నేను చూడండి పార్కులో కోతులు లేవని నేను ఒక కోతి అయిపోయినా అక్కడ. అలాగే ఇక్కడ పార్కు కూడా ఉంది ఫ్రెండ్స్. పిల్లల మరి మినీ జూ పార్క్ అయితే ఉంది ఇక్కడ. పార్కు లోపల ఏమేమి అనిమల్స్ ఉన్నాయి, ఏమేమి పెట్స్ ఉన్నాయని ఆలోచిస్తున్నారా? మొత్తం చూపిస్తా, డోంట్ స్కిప్. వీడియో అయితే స్కిప్ చేయకండి. రకరకాల పక్షులు, పావురాలు, కోళ్ళు ఏవేవి ఉన్నాయి గాయస్ ఇక్కడ. మొత్తం చాలా బ్యూటిఫుల్గా అయితే పెట్టారు ఇవన్నీ. ఏమంటే నెట్ చాలా చిన్నది పెట్టారు గాయస్, అది సరిగా కనిపించట్లేదు. మా సుబ్బు ఫుల్ భయపడుతున్నాడు చూడడానికి.
ఓకే ఏపీజీ ఫ్యామిలీ, మరి నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిండే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. ఓకే బాయ్ బాయ్.